गाए थे माला। मन बाबा कार्यक्रम प्रारंभ मुझे सद्गुरु मेहर चैतन्य महाराज विषय गुर्त दयचे विन गुरीदेव उदय 8 गंटल ना मध्यान 12 गंटल वरकू मल्ल मध्यान 3 गंटल ना सायंकाल 6 गंटल वरकू कार्यक्रम चार चाल विवेन सामचार अच्छा अंदर एम चारे इकड़े मन कदल की कदलता कदलता चूंटू उठा गुरीदेव विषय में अंदर एकाग्रता भगवंतुड़ ये सत्या तो नीत स्वीक भावन तो सायंकाल अला पिल शब्द अंत आईन तरह गुरीदेव नीन उदय ना इप्डवरकू कषय तेजको चपंडी अलग नागभूषण गारेवा केवीसी नारायण रमण मूर्ति गार तरह डीवी गारंत विनापारे एवरू चपले को बुरा बुरा वाले चपाले कदा ये माटे गुरीदेव कोपे अंदर मूत पड़पये मन पार विधान पंचू उ वीडियो दिन जरूरी भौतिक विषया मन एपड़ा आध्यात्मिक सत्या स्वीक दटंक दिन व्यवहार पड़ाने आध्यात्मिक विषया दीव विषया दिन एदो आटंक पड़ती माया मैंने आटंक पड़ती आईने अदृष्टवंत नैन चपिंदी दाख संबंध लेय की नैन నేను చెప్పిన విషయాలు మీ హృదయం స్వీకరిస్తుంది అన్నారు మీరు నా గురించే కేంద్రీకృతం అన్నారు మీ మనసు స్వీకరించిన ఇదిలా కుదిరిస్తుంది నా హృదయం మీ హృదయం అంతా స్వీకరిస్తుంది అందరికి కూడా మీరేమీ నష్టపోవట్లేదు నవ్వుతారు మన దగ్గర ఆట పరిచయం దెబ్బలాడారు కానీ అన్నారు మీ హృదయం స్వీకరిస్తుంది సమయం వచ్చినప్పుడు ఎప్పుడు రావాలో మీ సమస్యతని బట్టి దాని పని అది చేసుకుపోతుంది అని తెలియజేశారు అందుకని మీరేం వ్యాకుల పాట పడద్దు నాకు అర్థమైందా ఒక్కొక్కరు నేను ఒక బాణీని చెప్తాను నరసింహ నాగభూషణ్ గారు ఒకలా చెప్తారు అమలత్ గారు ఒక రుద్రరాజు గారు ఒక మళ్ళీ గారు ఒకలా చెప్తారు ఎవరు చెప్పిన సత్యం ఒకటే కదా మేము మనం అందరం కూడా మెహర బాబా ప్రేమలో జీవిస్తున్నాం సద్గురు మెహర చైతన్యదేవ మహారాజు వారి యొక్క ఆ ఆశ్రమంలో జీవించాం నాకోటి నీకోటి నీకోటి అర్థమయ్యేది కాదు అంతకంటే ఒకటే తెలియజేసే విధానమే తేడా ఉంటుంది అంతే తర్వాత వ్యాకుల పాటు పడదు శ్రద్ధగా వినండి ఎందుకంటే మామూలుగా మనం ఇంటి దగ్గర మాట్లాడుతూ ఉంటాం ఎన్నో విషయాలు చెప్తున్నాం మరి ఇక్కడ గురుదేవుతో సన్నిహిత సంబంధం అయినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా వారు నేను మర్చిపోయిన విషయం ఆయన చెప్తారు ఆయన మర్చిపోయిన విషయం గుర్తు చేస్తారు ఆయన ఆయనే స్మరణిస్తారు మాట్లాడిస్తారు మనమెవరం నేను మాట్లాడాలి నేను చదువుకు వచ్చినా మాట్లాడలేను మీరు ప్రిపేర్ అయినా మాట్లాడలేదు అందుకని వ్యాకుల పాట పద శ్రద్ధగా ఉండే అసలైన విషయం నేను ప్రప్రదంగా ఈ సంగీతకారులకి గానం చేసిన గాయని మనకి నేను కృతజ్ఞత తెలియజేయలేదు ఎప్పుడు తెలియజేయలేదు ఇంతవరకు నేను మాట్లాడుతూ ఉండేవాడిని కానీ నేను చదివినప్పుడల్లా ఒకటి నాకు ఇంగ్లీష్లో ఉందని బాబాది ఏం చెప్పారంటే మీ గానము మీ వాయిద్య సహకారాలు
అన్నీ నేనే అన్నారు మొట్టమొదట ఓం బిందువును సృష్టి ప్రారంభం అంటే నాదమే వచ్చింది ఆ నాదం యొక్క కలయిక ఇదంతా కూడాను నా సాహిత్యాన్ని అంతా కూడా మీ వాక్యాల్లో పరిమళింపజేసి ఒక దగ్గర పెట్టి కూర్చిపెట్టారు ఒక దండలో దారు పూలు ఎలా కూర్చారు కూర్చిపెట్టారు మీరు అందిస్తున్నారు అందుకని మీరు చక్కగా పాడారు చక్కగా వినిపింపజేస్తారు మీకు మెహర్బాబాక ఆశీస్సులు కృతజ్ఞతలు ఉంటాయి నేను నమస్కారం తెలియజేస్తున్నాను గతంలో ఎప్పుడు మిమ్మల్ని నేను ఎప్పుడు పొగడలేదు మాట్లాడలేదు ఒకళ్ళు ఎక్కువగా మాట పాడుతుంటే ఆపేయండి అనేవాడు అని అన్నా కాదు నామానికి మీ గాత్రానికి వాయిద్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మెహర్బాబా తెలియచేశారు మెహర్బాబా ఆ రోజుల్లో నేను అవతార పురుషుణ్ణి అని తెలియజేసిన సందర్భంలో అప్పుడు అందరికీ తెలియదు మెహర్బాబా ఎవరు అప్పుడు అన్నారు మీరు ఊరు ఊరు వాడవాడ ఇంటింటికి వెళ్ళి నా నామాన్ని మీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి తెలియజేయండి మీరు చేయవలసిన పని ఏంటి మెహర్బాబా వచ్చాడు ఆయన దేవుడు అన్నాడు అవతార పురుషుడు అన్నాడు మీకు తెలిసిన ఒక్క మాటే చెప్పండి మీ పని అయిపోయింది నా పని నేను చేసుకుంటా మిగతా పని నాది అన్నారు అప్పుడు వాడవాడలా తెలిసిన అందరూ కూడా వెళ్ళి నామాన్ని ఎక్కించారు ఆ రోజుల్లో మైకిల్ లేవు కదా మైకిల్ లేవు ఏదో రేకి చేసి ఇలా పెట్టుకొని మాట్లాడతారు అలా చెప్పారు ఇప్పుడు అన్నీ ఉన్నాయి మనకి దూర శ్రవణ యంత్రాలు ఉన్నాయి ఎంత దూరంగా ఉంటుంది మీరు బాబాని ఎంత అందిస్తున్నారు గ్రామాల్లో చూస్తే నా హృదయం పులకితం అయిపోతూ ఉంటుంది మీ తమ్ముళ్ళకి కనిపించట్లేదండి గ్రామంలోనూ అందరూ ఎంత మంచి హృదయంతో ఉంటున్నారు బాబా యొక్క ప్రేమని అందరూ తెలియజేస్తున్నారు ఎవరికి వాళ్ళే తెలియజేస్తున్నారు వీధి వీధి నా కుమ్మకి ఆకలి నీరాజనాలు పిడిపిస్తున్నారంటే మీరు ఎంత చూసుకోవచ్చు నిజంగా నేను చెప్పాలంటే నేను తల ఉంచుతున్నాను గ్రామాల్లోనే మెహర్బాబా యొక్క పని దేదీప్యమానంగా వెళ్ళిపోతుంది ప్రత్యేక గురుదేవులకు సంబంధించినటువంటి గడ్డకూడదు చాలా నేను డయాస్ లేకాను చాలా చోట్ల విన్నాను చాలా మాటలు మాట్లాడాను కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నారు మెహర్బాబాతో మండలికి కలిగినటువంటి సందేశాలు చెప్తున్నారు అనుభవాలు చెప్తున్నారు మేము అక్కడికి వెళ్ళి వచ్చాం మెహర్బాబాను కౌగులించుకున్నాం మెహర్బాబా పక్కన కూర్చున్నాం మేము ఫోటోలు దిగుతున్నాం ఎవరికి కావాలండి ఇవన్నీ నాకున్న అనుభవాలు నాకున్నాయి నేను నాకున్న అనుభవాలు మీకు చెప్తే ఏమిటి లాభం ఏం ఉపయోగిస్తుంది నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చానంటే వాళ్ళలాగా నేను జీవించగలుగుతున్నానా జీవించలేనప్పుడు ఎందుకు అక్కడ వెళ్ళడం ఎందుకు మీ హృదయంలో మీ భగవంతుడు ఉన్నాడు భగవంతుని ఆశ్రయం ఇవ్వండి మరి హృదయంలో దేవుడు ఉన్నాడు అందరిలోనూ దేవుడు ఉన్నాడు నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడని మనం చెబుతున్నాం ఎవరైనా మీరు ఎందుకండి తిరగడం మీ హృదయంలో దేవుడు ఉన్నాడు కదండి అని అంటున్నాం హృదయంలో దేవుడు ఉన్నాడా మెహర్బాబా ప్రశ్నించారు ఎక్కడ చూపించండి నేను హృదయంలో అన్నాడు ఏ నీ తలలో లేనా నీ కాళ్ళలోనైనా నీ చేతుల్లో లేనా ముక్కులో లేనా చెవులలో కాళ్ళలోనా అడిగారా ఎక్కడ లేను హృదయంలోనే ఉన్నానని చెప్తున్నాను ఇప్పుడు హృదయంలో ఉంటాను మీ హృదయం అంతా దేన్ని అంటిపెట్టుకుని ఉంది కలుషితమైన వాతావరణం కలుషితమైన వాతావరణం అసూయ ద్వేషాలు కల్మషం కొట్లాట్లు అవి ఇవి ఏమన్నీ కలిపి ఉన్నాయి మరి నేనున్నాను హృదయంలో ఎలా చెప్తున్నా హృదయంలో మెహర్బాబా ఉన్నాడు మెహర్బాబా సహాయం నేను పొందుతున్నానంటే అంత అపహాస్యం అని అన్నాడు ఆయన నిజం మనం మోసం చేసుకుంటున్నాం ఏమీ కాదు అందుకని మీ హృదయాన్ని అందరికి ఖాళీ చేయండి మీ స్వభావాలను కొద్ది కొద్దిగా మార్చుకోండి ఒకేసారి మారుతుందని నేను చెప్పలేదు మెహర్బాబా దానికి సమయం వస్తుంది ఎప్పుడు మీలో నన్ను ఎంతో అదృష్టవంతుడు ఎన్నో పూర్వజన్మ సుకృతాలు అయితేనే తప్ప ఒక సద్గురు దర్శనానికి వెళ్ళలేరు దర్శనానికి వెళ్ళి ఆయన అంటి పెట్టుకుని చివరికంటే ఉండలేరు ఉన్నారంటే మెహర్బాబా అంటున్నారు గురుదేవుడు కూడా తెలుసు మీరు ఎంత ఉన్నతోన్నతుడు ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవకోటి కన్నా సద్గురువును ఆశ్రయించేటట్టు ఉంటారు మహోన్నతుడు అవతార పురుషుడు అందరికీ అందుబాటులోనే ఉంటాడు అందరికీ అందుబాటులో ఉంటాడు అందరికీ సహాయం చేస్తాడు కానీ సద్గురుకి అందరికీ అందుబాటులో ఉండడు ఒక ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే గత జన్మలో వారికి ఉన్న సంబంధాన్ని పురిష్కరించుకొని అవతార సద్గురు వాళ్ళు ఎవరు లేకుండా ఎక్కడున్నా సరే ఆకర్షించుకుంటారు తన వారికి ఆకర్షించుకొని ఆయన పట్ల విధేయత చూపించేటట్టు చూస్తున్నారు ఎప్పుడైతే మనం విధేయత చూపించామో ఆయన నిజ విధేయతను మనం అనుగ్రహిస్తారు ఎప్పుడైతే ఆయన నిజ విధేయతను అర్పించారో ఆ మెహర్బాబాను ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తాం మెహర్బాబా మనం నేను పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి ఈ ప్రాంగణంలో రాలేదు ఆధ్యాత్మిక లోతును దర్శించడానికి రాలేదు
అందర మామూల వారు కూడా ఉన్నారు కదా, బయట వారు ఉన్నారు కదా, వాళ్ళు హృదయం స్వీకరించే విధానంలోనే నేను మాటలు చెప్తూ ఉంటాను కదా. ఎందుకంటే మెహర్బాబు అన్నారు నన్ను ప్రేమించండి అన్నారు. మనం అదే కదా మనం చెప్తున్నా, ఎక్కడికెళ్ళి మెహర్బాబు అన్నారు మమ్మల్ని నన్ను ప్రేమించండి నా అంతటి వారు మీరు అవుతారన్నారు. మెహర్బాబు అన్న ప్రేమించడం అంత సాధ్యమా? నేను నా భార్య నా మాట వినకపోతే నేను దెబ్బలాడతాను, నా పిల్లలు నా మాట వినకపోతే దెబ్బలాడతాను, పొరుగు వారు నన్ను ఏదనంటే నేను దెబ్బలాడతాను. నేను ప్రేమించడం ఎలా కూర్చున్నాను? గురించి చెప్పుకున్నాం. మెహర్బాబు అంటారు నేను కోరిన విధంగా మీరు ప్రేమించలేదు అంటారు. అయితే ప్రయత్నించండి, మీరు ప్రయత్నం చేయండి. మీరు ఒక అడుగు ముందు చెప్తే నేను 100 అడుగులు తీసుకెళ్ళిపోతాను. మరి మీరు నన్ను ప్రేమించిన విధంగా మీరు ప్రేమించలేనప్పుడు మరి మేము ఏం చేయాలి బాబా? మేము ప్రేమించలేమనే కదా నేను చెప్తున్నానంటే నా చేత మెహర్బాబు అన్న నా చేత మీరు ప్రేమించబడాలి అన్నారు. ఏమన్నారు? నా చేత మీరు ప్రేమించబడాలి అన్నారు. నా చేత మీరు ప్రేమించబడాలంటే నేను కోరిన విధంగా జీవిస్తున్నారా? మెహర్బాబా మీరు మేరస్థానికి ఎన్నోసార్లు కొన్ని 100 సార్లు వెళ్ళారు, అందరూ వెళ్ళారు, నేను పెడుతున్నాను అక్కడ. మీరు వెళ్ళారు నమస్కారం పెట్టుకొని వచ్చేస్తున్నారు. మెహర్స్థానమే మెహర్బాబా ఉన్నారా? మెహర్బాబా శాశ్వతంగా అక్కడ ఉన్నారు, అందరికీ తెలుసు. నువ్వు ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో నువ్వు మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా చూస్తున్నాం, ఇలాగ 8 బోర్డులు ఇలా అటు అటు ఉన్నాయి, అందరూ చూశారు. దాంట్లో ఏమంటున్నారు ఆయన? కర్మకాండలు, పూజ విధానాలు, నా కార్యక్రమం ఆటంకాలని చెప్పారు కదా, అందరూ చూసావా లేదా? కర్మకాండలు, పూజ విధానాలు అనేవి నాకు ఆటంకం, నీ పురోభివృద్ధికి ఆటంకం, నా సహాయం అందదు అన్నారు. మరి అన్నప్పుడు కర్మకాండలు చేయకుండా ఉంటున్నావా? నా తల్లిదండ్రులు వాళ్ళు వెళ్ళిపోతే తగ్గినాలు పెట్టకుండా ఉంటున్నావా? యాత్రలకు వెళ్లకుండా ఉంటున్నావా? ఏమిటండి మెహర్బాబా సహాయం చేయలేడంటే ఎందుకు చేస్తారు? అని అవసరం ఏంటి? అని కోరిన విధంగా నువ్వు జీవిస్తున్నావా? నేను జీవించలేదు, నువ్వు జీవించలేదు. చేయనప్పుడు నాకు మెహర్బాబాని 50 సంవత్సరాలు నెట్టు పెట్టుకున్నానండి, నాకు ఏమి సహాయం అందదు. ఎందుకు అందదు? అందదు, నిర్ద్వందంగా చెప్తాను, అందదు. ఎందుకు అందదు? ఆయన కోరిన దాంట్లో చిండి చిండిది. నువ్వేమి చేయదు, పూజలు చేయదు, వ్రతాలు చేయదు, టెంకాయలు కొట్టదు, యాత్రలకు వెళ్ళదు. కర్మకాండలు అనే దాన్ని నిరసిస్తే అదే పట్టుకొని వెళ్ళాడుతున్నావే. నేను ఈ మధ్య కొన్ని ఊళ్ళు వెళ్ళాను, కొన్ని గ్రామాలు వెళ్తే రమ్మన్నాను వెళ్ళాను, బాబా కార్యక్రమం పెట్టుకున్నాను. మీరు మరొకరా అనుకోవద్దు, ఎందుకంటే నేను బాబా విషయం చెప్పేటప్పుడు మీరు నన్ను డయాస్ ఎక్కడే పోయినా రాకపోయి నేను ఏమలేదు కానీ నేను ఇక్కడ చెప్పాల్సిందే చెప్తాం. వింటే వింటారు, లేకపోతే తెలియదు. నా గురుదేవులు అదే చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా సరే మెహర్బాబా విషయం యథార్థంగా గంట గంటగా టంకా కొట్టి చెప్పండి అన్నారు. తండ్రి తిరుగులేదు, నేను బయట తింటేసింది కూడా అన్నారు. అలాగే మేము మాట్లాడుతున్నాం. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 6 గుండెలు కనిపించాయి ఇంట్లో. గుండు కాదు, గుండ్లు. తిరుపతి వెళ్ళి వచ్చారు, ఇంట్లో 6 గుండెలు కనిపించారు. ఒక ఊరు వెళ్ళాం, వేరుపతి చెప్పని బాబు, వాళ్ళు 50 సంవత్సరాలు మెహర్బాబా ప్రేమికులు వచ్చారు. దాన్ని మీరు స్వీకరించడంగా ఏమన్నా చెప్తారు, నేను మెహర్బాబా కార్యక్రమం పెట్టుకున్నామండి, తిరుపతి వెళ్ళి వచ్చామండి, ఈ కార్యక్రమం పెట్టుకున్నామండి ఈరోజు అన్నారు. తిరుపతి వెళ్ళి గుళ్ళు చేయించుకొని ఇక్కడ కార్యక్రమం పెట్టేది మెహర్బాబా కార్యక్రమం ఎందుకు చెప్తున్నారన్న? మీరు చెప్పకూడదా కదా, నేను తిరుపతి వెళ్ళి గుళ్ళు కుట్టించుకొని వచ్చి పెట్టానని మెహర్బాబా పేరు ఎందుకు చెప్తున్నారు? మీరు అపహాస్యం చేస్తున్నారు, ఇతర మబ్బుళ్ళు పెడుతున్నారు. మీరు అలా పెట్టకూడదు, మెహర్బాబాకి స్థానం ఇవ్వకూడదు. మెహర్బాబా అంటే మెహర్బాబాయే చాలామంది అన్నారు. ఏమంటే నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా, అయ్యప్ప గుడికి వెళ్ళినా, అన్నవారు వెళ్ళినా మెహర్బాబానే చూస్తున్నానన్నాడు. మెహర్బాబా దగ్గర అనేటవాడు అన్నారు, వాడు నన్ను చూడడం అండి, నేను ఆ గుళ్ళను గోపురాల్లోనూ ఆ విగ్రహాల్లో ఉన్నానా, అవన్నీ నా ఆత్మ స్థితిలో అన్నారు. ఈ సృష్టి అంతట్లో కూడా అదంతా కూడా నాలో ఉంది, నాలో మీరు దర్శించడం వాడిని అంటే వాళ్ళు నేను నన్ను పెట్టుకుని పూజించడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా అని అడిగారు. మెహర్బాబాలను మన ఆయన స్థానంలో కొందరు భర్తీ చేయడానికి వీల్లేదు. మన దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేస్తాం. దేవుడు ఉన్నాడని చెప్పాడు కదా, అందరిలోనూ ఉన్నాడని చెప్పాడు కదండి. ఏ దేవుడు అయితే మీరే చెప్పారు కదా, అందరిలోనే నేను ఉన్నాను అన్నారు కదా. అందరిలోనూ ఉన్నారు నిజమే, పాములోనూ ఉన్నాడు, తేలులోనూ ఉన్నాడు, కుక్కలోనూ, పందిలోనూ, చేపలోనూ ఉన్నాడు. పందిలో పందిగానే జీవిస్తున్నాడు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క స్థితి ఉంది, ఆత్మ ఉంది, అనుభవం ఉంది. పందిలో పంది జీవితం చేస్తాం, కుక్కలో కుక్క జీవితం, చెట్టులో చెట్టు జీవితం. ఏది ఉంటే ఆ జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు ఎలాగవుతాడు? నీకు నీకు ఏం సహాయం చేస్తాడు?
ఏ ప్రాక్టికల్ని సహాయం చేయగలిగితే దేవుడి గను అలా చూస్తుంటే తక్కువ పరిచి చూస్తుంటే ఆయన సర్వోన్నతుడు, ఆయన మించిన శక్తి లేదు అనే విషయాన్ని గుర్తించుకొని జీవించాను. నేను తారసపడే విషయాలు కొన్ని మీకు ముచ్చటిస్తున్నాను, లోపలికి వెళ్ళట్లేదు ముచ్చటిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే అందరిలోనే దేవుడు ఉన్నాడు, బాగానే ఉంది. కొంతమంది ఇంట్లోనూ మెహర్బాబా ప్రేమికులు అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, ఎన్నో కష్టాలు బాధల్లో ఉన్నారండి. ఇప్పుడు ఎవరు చెప్పినా కష్టాలు కన్నీరు చెప్తూనే ఉన్నారు. నేను 50 సంవత్సరాలు మెహర్బాబాను ఆశ్రయించాను, గురుదేవుని ఆశ్రయించానండి. ఏమిటనండి కష్టాలు మమ్మల్ని దరిచేర్చట్లేదు, మేము దరిచేరలేకపోతున్నాం, చాలా బాధల్లో ఉన్నాయండి, ఏం చేయాలండి. మెహర్బాబా అన్నారు, నేను తెలుసు కానీ తెలియక కానీ మీ ఎవరికి ఏ కష్టం నష్టం కలుగ చేయను, మీ జీవితాల్లో జరగవలసిందే జరుగుతుంది, జరగకూడనేది ఏమీ జరగదు, ఎందుకు జరిగింది ఇలా జరిగింది ప్రశ్నించే మనస్తత్వం వద్దు అన్నారు. మరి ఎందుకు జరుగుతుంది నా జీవితంలో, ఆయన సుఖంగానే ఉన్నారు, నేను బాధలు పడుతున్నాను, మరొకరు ఉన్నారంటే నా సంస్కారాలు ప్రతి వ్యక్తి కూడా ఈ శరీర నిర్మాణం అంతా కూడా అనుభవంత సంస్కారాల మీదే ఆధారపడి ఉంది. నథింగ్ అండ్ ఎవరిథింగ్ చెప్పారు, నీ మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ తల వెండుగలు కదలు కానీ కాళ్ళు వీళ్ళు చేతులు మీ శరీర అవయాలు కదలు ఏదైనా సరే సంస్కారాల ప్రభావం వల్లనే దానికి అనుగుణంగానే జరుగుతుంది జరగదని మెహర్బాబా చెప్పారు. అలాంటప్పుడు నీ కర్మలను అనుభవించాల్సిన అవసరం ఉంది. మరి మెహర్బాబా నీ కర్మకేమనే ప్రాధాన్యత ఇచ్చి తగ్గించేస్తాడు నీ కర్మని. అవతార పురుషుడు కర్మకు లోనయ్యో జీవించాడు, ఆ కర్మను అనుభవించాడైనా, ఎందుకంటే నీతోని నాతోని సమస్త జీవకోక్షను ఒకటైపోయి జీవించాడు. ఎవరు నువ్వు బాధపడతా ఆయన బాధపడ్డాడు, నువ్వు నమ్మితే ఆయన ఆకలితోంటే ఆయన ఆకలితోనే అలమటించిపోయాడు, నువ్వు అవమానపడితే ఆయన అవమానపడ్డాడు. మరి ఆయన ఏ ప్రాప్తికి నీ కర్మని సంస్కారాన్ని తగ్గించగలడు, అర్థం చేసుకోండి. కర్మను తగ్గించడు, నీ నెత్తి మీద ఉన్న కర్మని తగ్గించడు. కానీ అవతార పురుషుడు ఏం చేస్తున్నాడన్న ఆయన సర్వజనీయమైనటువంటి ప్రేమ నీ భారాన్ని కొద్దిగా తగ్గించి నీ భుజాల మీద పెట్టాడు. నెత్తి మీద బరువు పెట్టి భుజం మీద పెట్టుకుని కొద్ది బరువు తగ్గుతుందా లేదా, అలా బరువును తగ్గిస్తాడు. అదే సమయంలో సద్గురు ఏం చేస్తాడు, నీ కర్మను సైతం పుష్కడు. ఇది అక్షరాలు ఈ బోటికి మరో టైం ఉంది. ఈ బోర్డులోనూ మనం కూర్చునే కూడా మనకున్నట్లుగా కనిపిస్తుంటుంది కదా. సద్గురు ఏం చేస్తాడు, నీ అన్ని కర్మల్ని కూడా తుడిచిపెట్టేస్తాడు. డస్ట్ తుడుచుకుంటే మనం ఇలా ఇంటికొచ్చారు లేకపోతే మీకు తెలుసు అవన్నీ, అలా అన్ని కర్మలు కూడా తుడిచిపెట్టు. ఎప్పుడు ఆయన పట్ల పరిపూర్ణ ప్రేమ విధేయత ఉండాలి, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు అనే భావన ఉండాలి. మహర్బాబా ఉద్యోగుల విషయం చెప్పారు, ఏమన్నారు, నీ భావన ఎప్పుడు కూడా ఒకటే స్థిరంగా ఉండాలి. నా సద్గురుదేవుడు మెహర చైతన్యజీ మహారాజు వారు సాక్షాత్ భగవంతుడు, నా సద్గురుదేవులే నా ఏకైక భగవంతుడు, నా సర్వ అనుభవాలకి నా బాధలకి బాధ్యతలకి కష్టాలకి సర్వ సమస్యలుగా ఆయనే కేంద్రమై ఉన్నారు అనే భావం నీకు ఉండాలి. ఆయనే కేంద్రమై ఉన్నాడు, అటు ఏకాగ్రతలో ఆయన పట్ల విశ్వాసముతో విధేయతతో నిజాయితీతో ఆయనే నా ఆధ్యాత్మ గురువు అనే సంకల్పంతో ఉన్నప్పుడు ఈ సర్వ సంస్కారాలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా తుడిచిపెట్టబడతాయి అన్నారు. నీ రుగ్మతుడు ఎప్పుడు నుండి వచ్చిన పాత జబ్బులతో పటాపంచలు అయిపోతాను మహర్బాబా చెప్తాను. అలాంటి ఏకాగ్రతలు సద్గురు ఏం చేస్తాడంట, నిన్ను వారి యొక్క విశ్వ ఆధ్యాత్మిక శక్తిలో నిన్ను జాగృతం చేస్తాడు. నేను దేవుడిగా అయ్యే అర్హత నీకు అనిపిస్తున్నాడు. అదే కాకుండా ఆయన విశ్వాత్మక శక్తిని విశ్వాత్మక శక్తిలో జాగృత పరచడమే కాదు, వారి యొక్క విశ్వాత్మక చైతన్య శక్తిని అంటే సృష్టంతా నడిపించేటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని నువ్వు సొంతంగా ఉపయోగించుకునేటట్టు అర్హత కల్పిస్తారట గురుదేవి చెప్పారమ్మా సత్యం. ఎందుకంటే అనుభవం పొందుతున్నాం కనుక నిరంతరం దాంట్లో ఇంట్లో ఉన్నాం కనుక మీకు చెప్తున్నాను. సైడ్ ట్రాక్ ఇంకా మీ మార్గాన్ని మళ్ళించట్లేదు, సద్గురు గురించి మీకు మార్గం తప్పవు కాదు. ఏకాగ్రత విశ్వాసం విధేయత నిజాయి అంతా ఏకీభవించి ఉన్నాడు. అప్పుడైనా
మరి సహాయం ఎక్కడ నుండి అంటుంది? మనం అనుకుంటా మండపేటలో గురుమందిరులను గురుదేవులు అందిస్తున్నారు, లేకపోతే మెహరబాబా మేరస్థానం మెహరాబాదులు అని కాదు. నీకంటే ఏ సహాయం అయినప్పటికీ కూడా, ఎప్పుడైనా ఎక్కడ ఏ సహాయం ఎవరి ద్వారా అందినప్పటికీ కూడా ఆ సహాయం మా గురుదేవులు చెప్పారు, నీ నుండే, అంటే నా నుండే, నా సద్గురుదేవులు జ్యోతి స్వరూపులై నా నుండే, నాలో అంతర్యామిగా ఉండి జ్యోతి స్వరూపులై ఈ సహాయాన్ని నాకు అందిస్తున్నారు అనే భావన సుదృఢంగా ఉండాలి. సద్గురు సహాయం కావాలంటే అంతే, మీరేమే మన ఏం గార్డెన్ ఏం చేయక్కర్లేదు. ఈ చిన్న చిన్న మాట మనం ఆలోచించుకోదామమ్మా. గురువుని విస్మరించకూడదు ఎప్పుడు కూడా. మెహరబాబు అన్నారు అవతార పురుషుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత తన ఆధ్యాత్మిక శరీరంలో ఉంటాడు, ఇతను మళ్ళీ 120 సంవత్సరాల అవతార కాలం ఉంది, అప్పుడు అక్కడకు ఉంటాడని చెప్పారు. కానీ సద్గురు అలా కాదు, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏ వ్యక్తికి కూడా ఆధ్యాత్మిక సహాయం చేయలేడు. ఎంతవరకు సృష్టి ఆది నుండి ఇప్పుడు జరుగుతున్నది. కానీ మేర చైతన్య మహారాజు వారి అవతార పురుషుని కార్యక్రమం చేపట్టారు కనుక మన అందరినీ మేల్కొల్పిన దేవుడు అనే అనుభవం పొందాలి కనుక, దానికి అవసరమేంటి ప్రాతిపదిక ఏర్పాటు చేశారు కనుక. అక్కడ గురు మందిరంలో ఉన్న విగ్రహాలు తెలుసు కదా మనకి, అక్కడ మామూలుగానే గురుదేవుడు మామూలుగా దేవుడిగా దాంట్లో లేరు, గుర్తుంచుకోండి, దేవుడిగా విగ్రహాలు లేవు. ఈ మానవ చైతన్యాన్ని ఆ దేవుడై నుండి మాయలోకి దిగి వచ్చి మాయతనకు అంటకుండా అమ్మా గురుదేవుడు ఈ భౌతిక శరీరంతో మనం ఉన్నట్టుగానే దాంట్లో ఉన్నారు. ఎందుకంటే అవతార పురుషుగా సద్గురుని సహాయం చేయాలంటే దేవుడిగా సహాయం చేయరు, పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఉండాలి. భగవంతుడు అయినప్పుడు మీకు సృష్టితో సంబంధం ఉంది, అనంతం శక్తి జ్ఞాన ఆనందాలు అన్నీ ఉంటాయి, ఏది కాదు. కానీ అది ఎవరికి సహాయపడ దేవుడిగా ఉన్నామంటే నువ్వు మానవాళికి ఏం సహాయం చేస్తావు, సహజ మానవులకి ఏం సహాయం చేస్తావు? నీ స్థాయికి వచ్చినప్పుడే సహాయం చేయగలుగుతాడు. ఆ స్థాయి ఎవరంటే సద్గురుడు మాత్రమే. ఆయన అవతార చైతన్యం కలిగి ఉండి మేర చైతన్యాన్ని కలిగి ఉండి ఈ మాయను మాయగా స్వీకరించి మాయలోకి సామాన్య మానవుడిగా వచ్చి ఆయన చైతన్యం అందించి ఆ స్థాయికి తీసుకెళ్తున్నాడు. అంటే సృష్టి యొక్క ఎరుక భగవంతుని యొక్క ఎరుక ఏక కాలంలో కలిగి ఉంటున్నాడు కనుక ఆయనే సహాయం చేయలేదు, ఆయన మీద ఎవరు సహాయం చేయలేరు. మరి విషయం తర్వాత చాలామంది మాట్లాడే అక్కడిని కాదు, నేను అక్కడైతే మిమ్మల్ని ఏ దీని పడే లేవని మనం కూర్చోబెడతాను. మామూలు ఇక్కడ చాలామంది గారు అంట సమయాన్ని నేను పాటించలేదంటే మొదట ఎవరైతే ప్రారంభిస్తారో వాడు కొద్దిగా మాట్లాడతారు, అందుకని మాట్లాడతారు. గారు చూస్తున్నారు అంటే ఎలా సరిపెడతాం అందరికీ అందరికీ మాట్లాడతారు.